హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇక మన లోకి వెళ్తే మనమైతే ఈ రోజులో నేను చూడబోతున్నాం అంటే మన కణితి రోడ్ ఉంది కదా, ఆ రోడ్ని వైడనింగ్ చేస్తున్నారు, ఆ బ్లాగే చూడబోతున్నాం. మనమైతే మన మెయిన్ జంక్షన్ ఉంది కదా న్యూ గాజోగ దగ్గర, ఆ జంక్షన్ నుంచి 85 రోడ్లోకి వెళ్తున్నాం. ఈ 85 రోడ్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకు ఒక జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్ దగ్గరే మనకి కణితి రోడ్ ఉంటుంది. అక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే మన గాజోగ మార్కెట్ ఉంది కదా, ఆ మార్కెట్ దగ్గరికి వెళ్తాం. అదే రైట్ తీసుకుంటే హైవే కలుస్తాం మళ్ళీ. మరి మనం ఈ కణితి రోడ్ వైడనింగ్స్ ఎలా జరుగుతున్నాయి చూసేద్దాం ఈ బ్లాగ్లో. ఈ రూట్లో ఎక్కువగా మనకి ఏం కనిపిస్తాయంటే హోటల్స్, తర్వాత మన రెస్టారెంట్స్, ఇంకా కొన్ని కొన్ని బ్యాంక్స్ ఉంటాయి. ఈ రూట్లో మనం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే ఇది సింగిల్ లేన్, మనకి అటు నుంచి వెహికల్స్ వస్తూ ఉంటాయి అండ్ మనం కూడా వెళ్తూ ఉంటాం. దానివల్ల ఏంటంటే మనం కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంకా చాలామంది చూసుకోకుండా ఇవ్వటం తిప్పుతూ ఉంటారు, అలాంటి టైంలో కూడా చాలా జాగ్రత్త చూసుకుని మనం వెళ్ళాలి. అందుకే మనం ఈ రూట్లో ఒక 40 స్పీడ్ మెయింటైన్ చేస్తే చాలా ఎక్కువ, 40-50 ఆ రేంజ్లో వెళ్తే చాలా బెటర్, అంతకంటే తక్కువలో వెళ్తే ఇంకా బెటర్గా ఉంటుంది. మరి మన గాజువాక వాళ్ళు అయితే మన స్పీడ్లో వెళ్తారు ఈ రూట్లో, ఎందుకంటే వాళ్ళకి అలవాటు ఉంటుంది కాబట్టి. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. మనమైతే కణితి రోడ్ జంక్షన్కి వస్తాం. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్తే కణితి రోడ్ వైడింగ్స్ మనం చూడొచ్చు. మరి మనమైతే చాలా సీరియస్గా ముందు వెళ్తున్న కార్ నోట్ చేసి వాళ్ళు ముందుకెళ్దాం అనుకున్నాం, కానీ ఏమైందంటే ముందు కారు ముందుకెళ్ళింది, మనం మళ్ళీ వెనక్కి వచ్చాం. ఎందుకంటే కార్ను ఆర్డర్ చేస్తే రోడ్డు ఇంకా బాగా కనబడుతుందని చెప్పి ట్రై చేశా, బట్ మరి చూసారు కదా ఆర్డర్ చేయడం అవ్వలేదు. ముందునైతే కారు వెళ్తుంది, వెనకాల మనం వెళ్తున్నాం. లెఫ్ట్లో రైట్లో మనం బాగా అబ్జర్వ్ చేస్తే షాప్స్ అయితే కొంచెం పడుకోవడం కనిపిస్తుంది. మరి రోడ్డు వైడింగ్ చేస్తున్నారని చెప్పి మనకి క్లియర్గా అర్థం అవ్వాలి. మరి ఇంకా మనం ముందుకెళ్తే మనకి ఈ రోడ్ ఎలా వైడింగ్ అవుతుందో చూడొచ్చు. అండ్ మళ్ళీ నేను ఇద్దరు రూట్లు వెనక్కి వస్తాను, వెనక్కి వచ్చేటప్పుడు కూడా ఈ రోడ్డు మొత్తం చూపిస్తాను అనమాట. ఎలా అంటే మనకి లెఫ్ట్లో మనకి బాగా కనబడుతుంది, రైట్ సరి కనిపించట్లేదు. మరి రిటర్న్లో వచ్చినప్పుడు ఇంకా క్లియర్ కనబడుతుంది కాబట్టి మళ్ళీ రిటర్న్ వద్దాం అనుకుంటున్నా. మరి చూస్తున్నారు కదా, ఇదే మన వైజాగ్లో ఉండే గాజువాక్లో ఉండే కణితి రోడ్. ఈ రోడ్ని డెవలప్ చేస్తున్నారు, డెవలప్మెంట్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. యాక్చువల్లీ నాకు ఎగ్జాక్ట్గా తెలీదు ఇది ఎన్ని ఫీట్ ఉండేది అండ్ ఎంత ఫీట్కి ఎక్స్టెండ్ చేస్తారు అనేది. ఆ విషయం కూడా నేను తొందరలోనే ఒక షార్ట్ వీడియోలో చెప్తాను, లేదా నేనైతే మన వైజాగ్లో మొత్తం ఎక్కడెక్కడ రోడ్ ఎక్స్టెండ్ చేస్తున్నారో ఆ వీడియోస్ అన్నీ కూడా కలిపి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా, ఆ వీడియోలో చెప్తాను. అంటే ప్రజెంట్ ఎన్ని ఫీట్ ఉంది అండ్ ఎంతవరకు మనకి ఈ రోడ్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు, ఎక్స్టెండ్ అంటే రోడ్ వైడింగ్ చేస్తున్నారు అనేది క్లియర్గా చెప్తాను అనమాట. కానీ ఈ వీడియోలో మాత్రం నేను చెప్పేది ఒకటే, ఈ రోడ్ని వైడింగ్ చేస్తున్నారు. ఎంతవరకు చేస్తున్నారని మాత్రం నేను చెప్పలేను, జస్ట్ మీకు చూపిస్తున్నాను అంతే రోడ్ వైడింగ్ కోసం ఎలా అవుతున్నాయి అనేది. చూస్తున్నారు కదా రైట్ సైడ్లో మనకి చాలా బిల్డింగ్స్ అయితే పడగొట్టారు, ఇక్కడ లెఫ్ట్లో కొంచెం తక్కువ ఉంది పడగొట్టడం. ఇది వరకు నేను చాలా బ్లాగ్స్ చేశాను గాజువాక దగ్గర. కొన్ని కొన్ని వీడియోస్ ఏంటంటే మన గాజువాక మెయిన్ రోడ్ షాపింగ్ మాల్స్, ఇంకా ఏంటంటే మన గాజువాక నుంచి పోర్టు కరెంటే రోడ్ని చూపించాను, తర్వాత మన గాజువాక మెయిన్ రోడ్ని చూపించాను, గాజువాకలో ట్రాఫిక్ జామ్ ఎలా ఉంటుంది ఏంటో కూడా చూపించాను. అలా చాలా వీడియోస్ చేశాను. మీరు కనుక వీడియోస్ చూడాలంటే నేను వరుసగా పెడతాను డిస్క్రిప్షన్ లింక్స్, చూసాను బ్లాగ్స్. మీ ఫ్రీ టైం ఎప్పుడు ఉంటుందో ఆ టైంలో రెండు మూడు వీడియోలు చూడండి, మీకే తెలుస్తుంది. అండ్ ఇంకా ఏంటంటే మనం ఈ గాజువాక దగ్గర మెయిన్ రోడ్ ఉంది కదా, ఆ మెయిన్ రోడ్ని కూడా చూపిస్తాను అనమాట, ఆ రోడ్ ఎలా ఉండేది అనేది. కార్లో వెళ్ళినట్టు చూపిస్తాను, ఒకవేళ మీకు వ్యూ నచ్చకపోతే చెప్పండి, తొందరలోనే నేను బైక్ వ్యూ కూడా చూపిస్తాను. ఎందుకంటే కార్లో వెళ్ళే వ్యూ ఏంటంటే మనకు అంత క్లియర్ కట్గా ఉండదు, ఎందుకంటే ఒక స్టిక్కే ఉండిపోతుంది గోప్రో అనేది. అదే మనం కానీ బైక్ మీద వెళ్ళాం అనుకోండి, మనం నచ్చినట్టు గోప్రో నటు ఇటు తప్పొచ్చు, అలా తప్పడం వల్ల ఏంటంటే మనకు కొంచెం క్లియర్ కనబడుతుంది. సో మరి మీకు కార్ వ్యూ బాగుందో బైక్ వ్యూ బాగుందో మీరే కామెంట్ చేసి చెప్పాలి. అండ్ ఇంకా ఏంటంటే మనం మన సింహాచలం ద్వారా తెలుసు కదా బీఆర్టీఎస్ రోడ్ ఉంది, అది కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఆ వ్లాగ్ అయితే ఈరోజు 2:30కి నేను పెడతాను, మరి చూసేయండి, చూసి కామెంట్ చేసేయండి. మనమైతే క్రాస్ రోడ్ ఫిట్నెస్ మన వజ్ర కాంప్లెక్స్ ఉంది అక్కడ వరకు వచ్చాం. ఇంకా ముందుకెళ్తే మనకేంటంటే రోడ్ అనేది క్లెమ్జీ అయిపోతుంది, ప్లస్ ఏంటంటే అక్కడ ఎక్కువ ట్రాఫిక్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల నేనైతే ఇక్కడ దాకా వచ్చాను, ట్రై చేసాను ఇంకా ముందుకు వెళ్దామని చెప్పి. అయితే అక్కడ ఏంటంటే ఒక బస్సు అయితే యూటర్న్ తీసుకుంటుంది, అలా తీసుకోవడం వల్ల మనకి ముందుకు వెళ్ళడానికి అవ్వలేదు. చూస్తున్నారు కదా అక్కడ బస్సు ముందు వెనక్కి అవుతుంది అండ్ ట్రాఫిక్ చాలా పెరిగిపోతుంది, అందుకే నేను బస్సు దాటిన తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆపేశాను. ఎందుకంటే ఇంకా నేను అలా ముందుకెళ్ళానంటే మార్కెట్లోకి ఎంటర్ అవుతాను, మార్కెట్లో వెళ్ళడం అంత ఈజీ అయితే కాదు, చాలా డిఫికల్ట్ ఉంటుంది. అందువల్ల నేను అక్కడితో మళ్ళీ యూటర్న్ తీసుకొని ఈ రోడ్ వైడనింగ్ వర్క్స్ అనేది చూపిస్తున్నాను అనమాట. అయితే మీరు చూడొచ్చు
ఇక్కడ కూడా ఆల్మోస్ట్ మనకి ఆ సైడ్ ఆ లెఫ్ట్లో రైట్లో మనకి ఏంటంటే షాప్స్ని పడగొట్టి అలా మనకి మట్టిలో కనబడుతుంది. అదంతా కూడా రోడ్డు రాబోతుంది. నాకు తెలిసి మిడిల్లో మీడియం కూడా వేయచ్చు అనుకుంటున్నాను. అలా వేస్తే ఈ రోడ్లో వెళ్ళడం చాలా సింపుల్గా ఉంటుంది, అండ్ ఇంకా రాంగ్ రూట్ రావడం కూడా అవాయిడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో నేనైతే ఏం చేశాను అంటే అక్కడ నుంచి చూడటం చెప్పుకొని వచ్చాను. నేను గోప్రో రికార్డ్ అవుతుంది అనుకున్నాను, బట్ గోప్రో రికార్డ్ అవ్వలేదు, చాలా హీటెక్ ఆగిపోయింది. ఈ మధ్య మన గోప్రో హీటెక్ ఉంది, హీటెక్కి సడన్గా ఆగిపోతుంది, అది చూసుకోవట్లేదు, దానివల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఎలా అంటే కొన్ని వీడియోస్ రికార్డ్ చేస్తున్నా అవి నేను మీకు చూపించలేకపోతున్నాను, అంటే నేను రికార్డ్ అవుతుంది వెళ్ళిపోతున్నాను సీరియస్గా, కానీ రికార్డ్ అవ్వట్లేదు అనమాట. ఇక్కడ ఎలా జరిగిందో అలా. మరి మనం అయితే రిటర్న్ వెళ్తున్నాం, రిటర్న్ వెళ్తున్నప్పుడు మీరు చూసుకోవచ్చు ఇదంతా కూడా మన ఇప్పుడు వచ్చాం కదా రోడ్డు, అదే సేమ్ కరెన్సీ రోడ్డు, కానీ మనం రివర్స్ డైరెక్షన్లో వెళ్తున్నాం, అంటే వెనక్కి వెళ్తున్నాం. మళ్ళీ మనం 85 రోడ్డు దగ్గర వెళ్ళి మన గాజువాకా మెయిన్ జంక్షన్ కదా అక్కడ దగ్గర వెళ్తాం. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీకు లెఫ్ట్లో రైట్లో షాప్స్ అనేవి పడగొట్టుంటారు కొన్ని కొన్ని చోట్ల, అన్ని చోట్ల నేను చెప్పను, కొన్ని కొన్ని చోట్ల పడగొట్టుంటారు. కానీ కొంతమంది కొత్తగా బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారని బిల్డింగ్ కూడా లేపేశారు. కానీ ఏంటంటే ఈ రోడ్ వైడనింగ్ వల్ల వాళ్ళ బిల్డింగ్స్కి వేనే సరిగ్గా ఉండదు. అందుకే మీరు ఒక బిల్డింగ్ ప్లాన్ చేసుకునేటప్పుడు లేదా కొత్త బిల్డింగ్ కట్టేటప్పుడు ప్రాపర్గా జీవీఎంసీ నామ్స్ని ఫాలో అవ్వాలి, అండ్ ఒక ఆలోచన కూడా చేయాలి ఈ రోడ్ చిన్నగా ఉంది ఫ్యూచర్లో ఒక ఎక్స్టెండ్ చేస్తారేమో అని చెప్పి, లేకపోతే మాత్రం మీరే ఫేస్ చేయాల్సి ఉంటుంది ప్రాబ్లమ్ని. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నారు కదా చాలామంది కొన్ని కొన్ని బిల్డింగ్స్ ఫ్రెష్గా ఉన్నాయి, అవి కూడా పడగొడుతున్నారు, అందుకు కొంచెం ప్రాబ్లమే కదా ఎవరికైనా ప్రాబ్లం అయితే. ఇంకా ఏంటంటే మన విజయలక్ష్మి దగ్గర కూడా రోడ్ వైడింగ్స్ ఓపెన్ అవుతున్నాయి, ఇంకా చాలా చోట్ల రోడ్ వైడింగ్స్ కూడా అయ్యాయంట, అండ్ ఇంకా మన సుజాత నగర్లో కూడా రోడ్ వేశారు, అది వేసి అరౌండ్ ఒక 9 మంత్స్ అలా అవుతుంది. కానీ ఆ రోడ్ అనేది చాలా చాలా బాగుంది, ఎందుకంటే రోజు ఆ రోడ్లో ట్రావెల్ చేస్తాం కాబట్టి. ఇంకా మనం అయితే ఆల్మోస్ట్ మన జంక్షన్ ఉంది కదా కంచి రోడ్ జంక్షన్, అక్కడ నుంచి మనం రైట్కి వెళ్తే 84 రోడ్లోకి వెళ్తాం, అక్కడ దాకా వస్తాం. ఇప్పుడు మనం ఆ రోడ్లో నుంచి అలా మన ఉంది కదా మెయిన్ రోడ్ దాకా వెళ్తాం. అయితే ఈ రోడ్లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇంకా ట్రక్స్ కూడా ఉన్నాయి, అంటే ఆ మట్టి పడగొడుతుంది కదా ఆ మట్టిని తీసుకెళ్ళడానికి. ఇంకా బస్సెస్ కూడా రోడ్ కట్టంగా ఆపారు, అది కొంచెం చూసుకోవాలి. అలా ఆపడం వల్ల ఏంటంటే మనకి ట్రాఫిక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది తప్ప డిక్రీజ్ అవ్వదు. వెహికల్స్ ఆపేటప్పుడు కూడా కొంచెం చూసుకొని ఆపాలి మన బైక్స్ కానీ కార్స్ కానీ, ఎందుకంటే మనం అడ్డంగా ఆపామంటే దానివల్ల చాలామందికి ఇబ్బంది కలగచ్చు. అందుకే మనం వెహికల్ పార్క్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా పార్క్ చేయాలి. కొంతమంది అయితే చూసుకోకుండా మన వెహికల్ని సీట్ చేసి వెళ్ళిపోతుంటారు, అప్పుడు మన వెహికల్ పడిపోయిందంటే మన వెహికల్కే డ్యామేజ్ అవుతుంది. సో అందుకే మన వెహికల్ని చాలా చాలా జాగ్రత్తగా మనం పార్క్ చేయాలి. మరి ఇప్పుడు చూసుకుంటే మనం అయితే కంచి రోడ్ జంక్షన్కి వస్తాం, మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళాం అనుకోండి మనం మెయిన్ రోడ్కి వెళ్తాం, కానీ మనం ఇప్పుడు రైట్ తీసుకుని గాజువా జంక్షన్ దగ్గర వెళ్దాం, ఎందుకంటే మనం ఇలాగే వచ్చాం ఇలాగే వెళ్ళిపోతాం. ఇక్కడ మాత్రం మనకి చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంది. ఈ దగ్గరలో మనకు 130 ఫీట్ ఒకటి వేస్తున్నారంట, అది కూడా నేను మీకు తొందరలో చూపిస్తాను. మరి మన గాజువాక వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేశాను ఫ్రెండ్స్. ఇంకా ఎక్కడెక్కడ మన గాజువాలు డెవలప్మెంట్స్ అవుతున్నాయో అవన్నీ కూడా మీకు చూపిస్తాను. మరి ఏంటంటే అంత ప్రాపర్గా నాకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ దొరకట్లేదు, ఎలా అంటే ఎక్కడెక్కడ మనకి ఈ రోడ్ వైడింగ్ బస్ అవుతున్నాయి, అండ్ ఇంకా ఏంటంటే ఏ ఏరియాస్లో ఎక్కువ రోడ్ వైడింగ్స్ అవుతున్నాయని చెప్పేసి. దానివల్ల నేను మీకు అంత క్లియర్గా చూపించకపోతున్నాను ఎక్కడ కరెక్ట్గా అవుతుంది అనేది, కానీ తొందరలోనే మీకైతే ఎక్కడే డెవలప్మెంట్స్ అవుతున్నాయి ఎలాంటి డెవలప్మెంట్స్ అవుతున్నాయి అనేది క్లియర్గా చూపిస్తాను. మరి ఈరోజు 2:30కి మధ్యాహ్నం 2:30కి చూడండి మన వీడియోస్లోకి అయితే కొత్త వీడియో యాడ్ అవ్వబోతుంది. ఆ వీడియో ఏంటంటే ఎంతగానో మనం వెయిట్ చేస్తున్నాం కదా బీఆర్టీఎస్ రోడ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందని చెప్పేసి, మన సింహాచలం దగ్గర స్ట్రెచ్ ఉంది కదా ఆ స్ట్రెచ్ని మన డెమోలిష్ చేస్తున్నారు మన జీవీఎంసీ వాళ్ళు. ఆ వీడియో నేనైతే మీకు చూపించబోతున్నాను, మరి చూస్తారా, చూసి కామెంట్ చేయండి. మరి ఇన్ని రోజులు నేను ఈ వీడియో కోసం ఎక్కువ ఆలోచించలేదు, కానీ ఈ వీడియో కోసం చాలా ఆలోచిస్తున్నాను, ఎందుకంటే ఆ వీడియోలో చెప్తాను ఎందుకు అంత ఆలోచిస్తున్నాను అనేది. మరి ఆ వీడియో తప్పకుండా చూడండి. అండ్ ఇంకా ఏంటంటే మనమైతే మన 80 ఫీట్ రోడ్ నుంచి మన మెయిన్ రోడ్కి వస్తాం, నేషనల్ హైవే ఉండేది అంతకుముందు అక్కడ దాకా వస్తాం. మరి ఇక్కడ నుంచి నేనైతే ఈ బ్లాగ్ని ఎండ్ చేస్తాను. మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి, ఇప్పుడు దాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. ఎందుకు ఇలా అడుగుతున్నా అంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా బూస్టప్ వస్తుంది, అండ్ లైక్ చేస్తే ఇంకా చేయాలన్న ఆలోచనలు పెరుగుతాయి, అండ్ చాలామందికి మన వైజాగ్ గురించి తెలుస్తుంది అండ్ మన ఛానల్ గురించి తెలుస్తుంది. నేనైతే 2015 నుంచి వీడియోస్ చేస్తున్నాను, మరి అప్పటి నుంచి వీడియోస్ చేస్తూ ఉన్నాను, అంటే మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటూ చేశాను అనమాట. కానీ మీరు క్లియర్గా చూసుకుంటే 2021 నుంచి మన వీడియోస్ వరుసగా వస్తుంటాయి,
ఇప్పుడు దాకా నేను 1000కి పైగా వీడియోస్ చేశాను. మరి ఆ వీడియోస్ని మీరు చూడాలనుకుంటే మన ఛానల్లోనే ఉంటాయి. పాత గాజువాక వీడియోలు చూడాలన్నా కూడా మన ఛానల్లోనే ఉంటాయి. మరి 2021లో గాజువాక ఎలా ఉందో చూడాలంటే మరి నేనైతే డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాను, చెప్పే కదా ఆల్రెడీ. మరి మీరు చూడాలనుకుంటే ఆ లింక్స్ ద్వారా చూడొచ్చు. మరి ఫైనల్గా వీడియో చివరిదాకా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మరి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. బై బై.